గ్రామీణ ప్రాంతాల్లో అరకొర చదువులతో ఉపాధి లేకుండా ఉన్న వారి కోసం యూత్ రిసోర్స్ సెంటర్ చేసినట్టు ఆర్జీటీ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. గ్రామాల్లో ఎక్కువగా వ్యవసాయం చేయలేక అలాగే చదువులు మధ్యలో ఆపేసి ఇలా కుటుంబాలకు భారంగా మారుతున్న విషయాన్ని గుర్తించినట్టు చెప్పారు. యూత్ రిసోర్స్ సెంటర్ ద్వారా కొన్ని ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికీ 1200 మందికి డ్రైవింగ్, హెవీ మోటార్ డ్రైవింగ్, మోటార్ సైకిల్ రిపేర్, సెల్ ఫోన్ రిపేర్స్, రూరల్ ఎలక్ట్రికల్ వర్క్స్, కంప్యూటర్ కోర్సులు వంటి వాటిని ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. ఇందులో 70% మంది ఉద్యోగులు స్వయం ఉపాధి పొందినట్టు చెప్పారు. మరోవైపు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ చదివి ఉద్యోగాలు లేని వారికి కూడా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇలా ఇప్పటి వరకు 23 జాబ్ ఫేర్స్ నిర్వహించామని, దీని ద్వారా 900 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు చెప్పారు. ఇప్పటి వరకు తమ వద్ద 10,000 మంది సంబంధించి యూత్ డేటా ఉందన్నారు. అలాగే మహిళలు, వికలాంగులకు కూడా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్టు మల్లారెడ్డి తెలిపారు. మేము ఇక్కడ అనంతపురం జిల్లాలోని యువత కోసం అని చెప్పిన యూత్ రిసోర్స్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యూత్ రిసోర్స్ సెంటరు మేము ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే, మేము గ్రామాల్లో ఎక్కువగా రైతులతో, ముఖ్యంగా మెట్ట రైతులతో పనిచేస్తుంటాము. మెట్ట రైతులు చాలా వరకు కరువులకు గురై కుటుంబాలు చాలా వరకు ఆర్థికంగా ఛిద్రమైపోతున్నటువంటి పరిస్థితులు మనకు గత 15-20 ఏళ్ళుగా జరుగుతున్నది. మరి వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు, అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, అరకొర చదువులు చదివి ఉద్యోగాలు లేక గ్రామాల్లోనే ఉంటూ అటు వ్యవసాయము చేయలేక, వ్యవసాయంలో భవిష్యత్తు ఉండదనేటువంటి నమ్మకము లేక బయట ఉద్యోగాలు రాక వాళ్ళు కుటుంబానికి భారమైనటువంటి పరిస్థితులు మేము గమనించడం జరిగిందనమాట. ఇక్కడ అటువంటి పరిస్థితుల్లో మేము ఈ యువతకు ఏదైనా వ్యవసాయేతర ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో 2008 సంవత్సరంలో మేము ఇక్కడ యూత్ రిసోర్స్ సెంటర్ అని స్థాపించడం జరిగింది. ఇక్కడ ఈ యూత్ రిసోర్స్ సెంటర్లో మేము గ్రామీణ యువతకు, ముఖ్యంగా అరకొర చదువుకున్నటువంటి వాళ్లకు, పై చదువులకు పోలేకుండా ఉన్నటువంటి వాళ్లకు, 10th క్లాసు, ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీలో డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పి కొన్ని శిక్షణలు మేము ఏర్పాటు ఇక్కడ చేయడం జరిగింది. ఒకటి ముఖ్యంగా డ్రైవింగ్లో శిక్షణ ఒకటి, తర్వాత హెవీ మోటార్ డ్రైవింగ్లో శిక్షణ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మేము మోటార్ సైకిల్ రిపేర్స్, ఎందుకంటే మోటార్ సైకిల్స్ ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ చాలా ఎక్కువగా ఉన్నాయి, అవసరం ఎక్కువ ఉంది. ఆ రిపేర్ చేసేదానికి మెకానిజం పైన ట్రైనింగ్, తర్వాత సెల్ ఫోన్ రిపేర్స్, తర్వాత రూరల్ ఎలక్ట్రికల్స్ అని చెప్పినని రూరల్ ఎలక్ట్రికల్స్ ఇటువంటి ట్రేడ్స్, తర్వాత ఇప్పుడు ఈ మధ్యనే కంప్యూటర్స్లో కూడా ఒక కోర్సు ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ కోర్సెస్ అన్నీ మేము రెగ్యులర్గా బ్యాచ్ అయిన తర్వాత బ్యాచ్ కొత్త బ్యాచ్ని తయారు చేసుకొని ఈ విధంగా రెగ్యులర్గా మేము చేస్తూ ఉన్నాము. ఆ విధంగా మేము ఇంతవరకు శిక్షణ ఇచ్చినటువంటి వాళ్ళు దగ్గర 1200 మందికి మేము శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ 1200 మందిలో దాదాపు 70% మంది ఉద్యోగాలు చేసుకుంటూ లేదా స్వయం ఉపాధి చేసుకుని వాళ్ళు జీవనం చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా గత ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మేము యూత్ ఫేర్స్ అని చెప్పి ఆర్గనైజ్ చేస్తున్నాము. కేవలము అరకొర చదువుకున్నటువంటి వాళ్ళు, డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు కాకుండా డిగ్రీ చదివిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు, ఈవెన్ ఇంజనీరింగ్ ఇట్లాంటి చదువులు, ప్రొఫెషనల్ కోర్సెస్ చదివిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు దొరకడం లేదు. మరి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా అనేటువంటి ఉద్దేశంతో మేము ఎవరైతే ఎంప్లాయర్స్, కంపెనీస్, కార్పొరేట్స్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అటువంటి సంస్థల్లో మేము గుర్తించి వాళ్ళతో చర్చ చేసి వాళ్ళను మనం ఇక్కడ పిలిపించి ఈ యూత్ను మేము మొబిలైజ్ చేసి ఒక చోట ఒక పక్క ఉద్యోగం ఇచ్చేటువంటి వాళ్ళను, అవసరం ఉన్నటువంటి వాళ్ళను ఇద్దరిని కూడా కలిపి జాబ్ మేళాస్ ఆర్గనైజ్ చేస్తున్నాం అన్నమాట. ప్రతి నెల ఒక జాబ్ మేళా మేము ఆర్గనైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంతవరకు మేము ఆ విధంగా 23 జాబ్ ఫేర్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇంతవరకు 900 మందికి ఆ విధంగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం అనేది జరిగిందనమాట. మా దగ్గర ఇప్పుడు దగ్గర ఒక 10,000 మంది యూత్కు సంబంధించినటువంటి డేటా బేసు ఉందన్నమాట, చదువుకున్నటువంటి వాళ్ళు. ఎప్పుడైనా జాబ్ మేళా జరుగుతుందంటే మేము కేవలం ఒక వాట్సాప్ మెసేజ్ వాళ్ళకు పెడితే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ జాబ్ మేళకు రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మేము అమ్మాయిల కోసమని కూడా కొన్ని ప్రత్యేకించి కొన్ని జాబ్ మేళాస్ ఆర్గనైజ్ చేయడం జరిగింది.
వాళ్ళకు కూడా ఉద్యోగాలు అవసరం ఉన్నది, వాళ్ళని కూడా ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో. అంతేకాకుండా కొన్నిసార్లు మేము డిసేబుల్డ్ పర్సన్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ వాళ్ళకు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి సంస్థలను మేము కార్పొరేట్ సంస్థలను గుర్తించి వాళ్ళను కూడా పిలిపించి వాళ్ళ కోసం అని చెప్పి సపరేట్ జాబ్ ఫేర్స్ కూడా మేము ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా ఇది చాలామంది గ్రామీణ యువత కోసం అని చెప్పండి శిక్షణలకు కానీ ఉద్యోగాలకు కానీ స్వయం ఉపాధికి కానీ మేము తోడు చేయడం అనేది జరుగుతుంది అన్నమాట.